హలో ఆల్ వెల్కమ్ టు స్టామ్స్ బసు ఛానల్. ఈరోజు పాస్తా మసాలా లేకుండా ఎమ్మీ పాస్తా ఇలా చాలా చూపిస్తున్నాను. మొదటిసారి నా వీడియో చూసిన వాళ్ళైతే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి. ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో కొంచెం సాల్ట్ ఆయిల్ పాస్తా వేసుకొని 10 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. మెత్తగా ఉడికిన తర్వాత మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పెద్ద సైజు ఆనియన్ ముక్కలు, సగానికి కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకోవాలి. ఆనియన్ గ్రీన్ చిల్లీ వేసిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేయండి. ముందుగా వేస్తే మన మీద ఆయిల్ పడుతుంది. కొంచెం పసుపు, రుచికి సరిపడ సాల్ట్ వేసేసుకొని బాగా వేపుకోవాలి. ఆనియన్ పచ్చిమిర్చి వేగిపోయేంత వరకు. కొంచెం ఆనియన్ కలర్ చేంజ్ అయిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకున్న ఒక టమాటా వేసుకొని వేపుకోవాలి. టమాటా కూడా కాస్త మగ్గిన తర్వాత ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ కారము, కారం ఎక్కువ తినే వాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు, 1/2 స్పూన్ ధనియాల పొడి, కొంచెం వాటర్ వేసుకొని ఒక మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గిపెట్టుకోవాలి. అప్పుడు మనకు ఆనియన్ టమోటా అన్నీ మగ్గిపోయి మెత్తగా అయిపోతాయి. తర్వాత మనం ముందుగా ఉడకపెట్టుకున్న పాస్తాను వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. సిమ్లో పెట్టేసుకొని కలుపుకుంటే మనకు మసాలా అంతా బాగా పట్టేస్తుంది. మీరు హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే పాస్తా కింద అడుగు అంటేసుకుంటుంది. పాస్తా మసాలా అంతా పాస్తాకి పట్టిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకోవడమే. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి నా పాస్తా రెసిపీ ట్రై చేయండి, చాలా సూపర్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.